అమ్మా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి అయిన దేవా ప్రభా మేము సమాజంగా కూడుట ప్రభా అవకాశం లేకపోవడం వల్ల ఈ విధంగా ప్రభా మరి మరినైనా మహర్షి గారు అయినా ప్రభా డాక్టర్ మహర్షి గారు ప్రభా ఒక చక్కని ప్రభా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అందరం పాల్గొని ప్రభా మేము ఏం నేర్చుకోలేదు నేర్చుకున్నా సహాయం చేయండి తండ్రి. మీ కృపను గురించండి. ఆది అంతా మీరే తోడని మనం వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్స్ అండి. థాంక్యూ సార్. పాల్ గారు ఓ పాటతో ప్రారంభించండి. మీ పాట పాల్ గారు అక్కడ మళ్ళీ వస్తారండి. ఎంటర్ అయ్యారు మళ్ళీ వెళ్ళారు. ఉన్నారండి. ఉన్నాం సార్. ఉన్నాం. స్టార్ట్ సార్. నీ ధనము నీ ఘనము మన పాటలే. నీ ధనము నీ ఘనము పాడండి. ససగప ససగప ససనీదప మగ రిరిగమ రిరిగమ దాపమప గారి సస సససని రిససనీదాపని దదదాప దని సని సని దాపాగప సససని రిససనీదాపని దదదాప దని సని సని దాపాగప గప పాప దని సని దాప మరి రిరి రిరి గమ పాప గారి సస గప ససగప ససగప ససనీదప మగ రిరిగమ రిరిగమ దాపమప గారి సస. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. కొంచెం కొద్దిగా చేరాలి స్వరాలు అక్కడక్కడ. ససగప ససగప ససనీదప మగ రిరిగమ గారి సస సససాని రిససాసని అక్కడే సససాని రిససాస సససాని రిససాసని దాపని దదదాప దని సని సని దాప దని సని సని దాప గప గప పాప దని సని దాప మరి గమ పాప గారి సస. సససాని రిససాసని దాపని దదదాప ధని సని దదదాప దా స్థానం అది దాపని దదదాప ధని సని సని దాప ధని సని సని ధని సని సని దాపాగప దాపాగప గప పాప ధని సని దాప మరి రిరి రిరి గమ పాప గారి సస స ససగప ససగప ససనీదప మగ రిరిగమ రిరిగమ దాపమప గారి సస ససగప ససగప ససనీదప మగ రిరిగమ
ఓకే సార్ ఓకే మరి సార్ ట్రాక్కి చేద్దాం సార్ అంటే శాస్త్రానికి రావాలి దా అంటే దాస్తానానికి రావాలి కదా అవును సార్ పాడను పాడ ఒకటి పాడండి ఆనంద్ గారు అండి వెరీ గుడ్ అండి వెరీ గుడ్ బా దిల్యా గారు నన్ను ట్రై చేస్తారా ఏ పాప మెరుగని ఓ పాపం సగ గ గ మద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గమ పాప మప మాగ గమ పాప మాప మగ గ గగ గగమ సార్ హ్యాంగ్ అయినట్టు ఉందండి ఆయనది ఆరన్ పాడతాడట వెరీ గుడ్ నాలా థాంక్యూ సర్ అంటే ఇక్కడ కాబట్టి స్ట్రెయిన్ అయ్యావు yes అందుకని స్తుతి తక్కువగా నువ్వు ట్రై చేయాలి స్తుతి తక్కువ అంటే ఎలాగా ఇప్పుడు ఏ స్కేల్లో పాడావు అది చూసుకుని పాడుకో సార్ పా గ మ ప ప ద గ ప సరి గ మ గ రి స ని స రి స
వాడిని జీ స్కేల్ లో పాడు. తక్కువలో పాడాలంటే ఎక్కడికి రావాలి? చూడు ఇప్పుడు పాడిన శృతి నీకు కంఫర్టబుల్ గా ఉందా? ఓకే ఓకే సరే. ప్రకాష్ ప్రకాష్ గారు వెల్కమ్. ఏమి ప్రకాష్ గారు, రాజేష్ గారు చెప్పండి, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు కూడా మరి ఒక పాట పాడాలి. హలో, ఇంటర్నెట్ ఏదన్నా ప్రాబ్లం ఉందండి? ఇంటర్నెట్ ఇంటర్నెట్ నెట్ ప్రాబ్లం అండి, నెట్ ప్రాబ్లం. అదే ఆనంద్ గారు అందరూ మళ్ళీ నా దగ్గర కాదు కదా ప్రాబ్లం? కాదు కాదండి, ఇక్కడ ఇండివిజువల్ గా నాది బాగానే ఉందండి కదా, వినిపిస్తుంది కదా నాది? ఎస్ వినిపిస్తుంది అండి. అంటే ప్రకాష్ గారు స్వరాలు కాదు మామూలు పాడదాం అనుకుంటున్నారండి? ఏదో ఒక పాడమనండి, ఫస్ట్ టైం కదా, చూద్దాం ఆయనకి ఆ ఛాన్స్ ఇద్దాం. అది ప్రకాష్ గారు అందరు క్రైస్తవ కీర్తనలో మీకు బాగా వచ్చిన కీర్తన పాడండి సార్. అయ్యో అది సార్ ప్రకాష్ గారు అండి. అది నెట్ ప్రాబ్లం వస్తుంది సార్, అది నెట్ ప్రాబ్లం వస్తుంది. ఇంకెవరైనా చెప్పండి. సురేఖ గారు వెల్కమ్. సురేఖ గారు వచ్చారు, సురేఖ గారు పాడండి. ఓకే అమ్మ పాడండి అమ్మా. సురేఖ గారు పాడండి పాడండి. ఏదో ఏదో స్వరం, ఏదైనా స్వరం. మార్గము చూపు. పశ గ స గ ద ప ద రి స స స ద ప మ ద ప పశ గ స గ ద ప ప ద రి స స స ద ప మ ద ప ప ప ప గ స గ pa 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 ga sa ga pa 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 ma re ni ma 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 re ni re ma 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 re ni re pa pa da pa ma ma da pa ma ga ma 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 ga re sa ga 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 re sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇంకా కాన్ఫిడెంట్ గా పాడాలి కొంచెం తాళంలో. పసగా కొంచెం నేను కొంచెం శృతి పెంచుతాను. పసగ సగ ద ప ప గ రి స స స ద ప మ ద ప. ఇలా 1 2 3 1 2 3 కదా, తీసరం కదా, అలా తాళం వేసుకుంటూ పాడితే బాగుంటుంది. బాగుందండి. ఇంకా ఇంకా పాలిష్ చేసుకోవచ్చు బాగా. అసగా అని చెప్పాను కదా ఎంట్రీ, అలా వింటూ ఉంటే వచ్చేస్తుంది. అసగ సగ ద ప ప గ రి స
మరి నీరి Very good. Welcome, Vicky. Vijayalakshmi, welcome. Good evening, Adi. Good evening, good evening, good evening. Good evening. Andro, mari, tera baiti raavali, vem nandi. Tappunna nandi. Nee vachesavale. Meetha vallu adutha, Carol. Shanti, Sushma, Sadgun Rao garu. జాయ్ సెల్వినా కనబాబు కనబడుతున్నాడే కనబాబు వెల్కమ్ సార్ అందరు ఉన్నారా మీరు సార్ చెప్పండి మీ నోట్స్ గురించి ఇప్పుడు చెప్తే బాగుంటుందమ్మా చాలా మంది వచ్చారు కదా ఓకే ఓకే సరే అండి రైట్ చెప్తే ఓకే అందరికి వందనాలు యాక్చువల్గా నేను నా ప్రాజెక్ట్ ఏంటంటే ప్లే స్కూల్ లెవెల్లో ఉండి ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఈ థియరీ ఎలా చెప్పాలి అది నా ప్రాజెక్ట్ అంటే నేను ఆ లెవెల్లో ఉన్నాను ఎవరిదైనా ఫస్ట్ నా కోసం నేను నేర్చుకుంటాను ఆ తర్వాత అందరికి చెప్పుంటాను యాక్చువల్గా మనం అంటే ఫస్ట్ పిల్లలకి మనం సరిగమ పదని స నేను ఇప్పుడు సరిగమ పదని స 8 అక్షరాలు కదా 7 స్వరాలు అంటారేంటి ఎందుకు వస్తే అలాగ ఎప్పుడు డౌట్ వచ్చేది అనమాట అది ఇప్పుడు ఇందాక అమృతరాజ్ గారు కూడా అదే డౌట్ వచ్చింది అమృతరాజ్ గారు నేను షడ్జమము రిషభం ఏమని చెప్తుంటే 7 లెక్కపెట్టి ఏమి 7 ఉన్నాయి కదా అసలు ఎందు ఉంటాయి కదా అని అంటున్నారు ఆయన అది వాళ్ళకి చెప్పాను అనమాట అంటే చిన్నపిల్లలుగా చెప్తాం మరి అసలు ఈ 7 పదాలు ముఖ్యంగా ఫస్ట్ 12 వరకు వెళ్ళొద్దు 7 ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే అక్కడ ఒక చిన్న ఈరోజు నేను వాట్సాప్లో పెట్టానండి ఆ 7 పదాలు 7 అరుపులు అటండి అంటే జంతువుల పక్షుల అరుపులు అవి ఒక్కొక్కటి ఒక్కొక్క అరుపు ఆ జంతువుల పక్షుల అరుపులు అంటే ఆ స్వరంలో దాన్ని అలా పెట్టారనమాట కదండి పేర్లు పెట్టేటప్పుడు అది పెట్టారు చెప్పారు అవునా అండి చెప్పారు అయితే ఓకే అవన్నీ కూడా మనకు జ్ఞాపకం లేకపోయినా ఈ పదాలు మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం ఉండాల్సిందే షడ్జమం రిషభం గాంధర్వం సార్ గాంధారం అండి గాంధర్వం అండి గాంధర్వం వస్తుంది ఇందులో అది గాంధారమా 2 పదాలు కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్ మాస్ గారు ఎలా అండి ఏంటండి గాంధారమా గాంధర్వమా గాంధారము ఓకే ఓకే నో ఈరోజు నోట్స్ లో చూసేటప్పుడు గాంధర్వ గాంధారం కరెక్ట్ అండి ఉంది గాంధారము గాంధారము తర్వాత మధ్యమము పంచమం దైవత్వం నిషాదం ఈ ఖచ్చితంగా ఈ 7 పేర్లు ఖచ్చితంగా వచ్చి ఉండాలి మనందరికి కాబట్టి తప్పదు అంటే ఇప్పుడు సరిగమ పదని అందరికి వస్తుంది కదండి సరిగమ పదని వచ్చినప్పుడు ఆ అక్షరానికి సంబంధించిన పదం మీరు జ్ఞాపకం తీరాలి ఓకే మనం ఎవరో ఒకరు నేను అడగడం మొదలు పెడతాను జస్ట్ అమ్మ విజయలక్ష్మి ఆ పదాల పేర్లు చెప్పమా 7 చెప్పంతే హలో చెప్ప పదాల పేరు చెప్పమ్మా సా సా అంటే ఏంటి రి అంటే ఏంటి చెప్పమ్మా సత్యమము
శుద్ధ రిశ్వము అంటే పన్నెండుకి వెళ్ళొద్దమ్మా, నోట్స్ చూడద్దు, నోట్స్ చూడద్దు, నోట్స్ క్లోజ్ చేసేయి, నోట్స్ క్లోజ్ చేసి సా రీ గమ పదని మనసు ఆలోచించుకుంటూ సా ఏంటి రీ అంటి గా ఏంటి అలా చెప్పమ్మా, నోట్స్ చూడకుండా. సా అంటే సద్యమము, రీ అంటే శుద్ధ రిశ్వము, శుద్ధ అటువైపు వెళ్ళదు. ఓకే రిషభం అంతే, రిషభం అంతే, మనం ఇక్కడ ముందు ఏడే ఆ రిషభము. ఆ తర్వాత తర్వాత అక్షయం ఏంటి? అదిగో అదే అంటా నేను ఇప్పుడు, మీరు ఆ లోపలికి వెళ్ళొద్దమ్మా. సా రీ గామ పాదాన్ని అవే చెప్పండి, అంటే షడ్జమము రిషము రిషభము గాంధారము కదమ్మా, మధ్యమము పంచమము దైవతము నిషాదము అవి చెప్పండి, ఆ ఏడే చెప్పండి, షడ్జమము చెప్పండి, అందరూ చెప్పండి. తర్వాత రిషభము రిషభము గాంధారము గాంధారము మధ్యమం మధ్యమము పంచమం పంచమము దైవతం దైవతం నిషాదం నిషాదం. అది మళ్ళీ చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు మళ్ళీ. సత్యమము ఋషభము గాంధారము గాంధారము మధ్యమము పద్యమము మధ్య మధ్యమం అయిపోయిందమ్మా, తర్వాత మధ్యమం తర్వాత పా పాతో పంచమము దాతో దశ దైవతము దైవతము నీతో దైవతము నీ 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 అమ్మా నీతో నిషాదం నిషాదం కదమ్మా నిషాదం సారీ నిషాదం అది అమ్మా రేపు మళ్ళీ అడుగుతాను చెప్పాలి, రేపు మళ్ళీ అడుగుతాను, ఈ ఏడు తడుకోకుండా చెప్పాలి. సరోజిని గారు తడుకోకుండా చదవమా, సరోజిని గారు తడుకోకుండా చెప్పండి. షడ్జమము రిషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదం. అదిగోండి అలాగా స్పీడ్ గా చెప్ప, ఆశీర్వాదం గారు చెప్పండి సార్, ఆశీర్వాదం గారు త్వర త్వరగా చెప్పండి. మధ్యము రిషభము గాంధారం మధ్యం పంచము దైవతం నిషాదం. వండర్ఫుల్. ఇక ఇప్పుడు అమ్మ వసంతం గారు చెప్పండి, వసంత కుమార్ గారు. అమ్మ నోట్స్ చూడకండి. ఓకే అమ్మ మీ వాయిస్ కట్ అయింది, మీ వాయిస్ కట్ అయింది అమ్మా, అమ్మ మీ వాయిస్ కట్ అయింది, మళ్ళీ వస్తాను అమ్మ మీ దగ్గరికి. ఓకే బెలియా గారు మీ వరస ఎంత స్పీడ్ గా చెప్తారు చూస్తారు, ఎంత స్పీడ్ గా చెప్తారు? షడ్జమము రిషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదము. ఓకే లాస్ట్ లో సజీవం మళ్ళీ చెప్పండి ఈసారి, అందరూ కూడా లాస్ట్ లో మళ్ళీ సజీవం చెప్పండి, ఎందుకంటే అది అలవాటు చేసుకోవాలి మనం. సరిగ్గా మా పదాన్ని ఇస్తా అంటాం కదండి, కాబట్టి షడ్జమం అని చెప్పాలి. ఓకే శాంతి ఊరికే షడ్జమము 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 రిషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదము షడ్జమము. శాంతి శాంతి చెప్పమ్మా, శాంతి స్పీడ్ గా చెప్పు. అమ్మా మధ్యలో గా వదిలేసా, గాంధారం మధ్యమం మళ్ళీ స్టార్ట్ చేయాలి. షడ్జమం మరి సరిగమ్మా కదమ్మా, సరిగమ్మా సరిగమ్మా పదని కదా, సరిగమ్మా పదని ఇస్తా కదా, ముందు సరిగమ్మా అనుకో, సజ్జమం రిషభము గాంధారం మధ్యమం అలా చెప్పేది పదని ఇస్తా,
పంచమం మధ్యమం అలా చెప్పేసి అనమాట. అమ్మ దైవత్వం నిషాదం అలాగే స్పీడ్ గా చెప్పడం ట్రై చేయ. ఓకే స్టార్ట్ చేయి. షడ్జమం, రిషమం, గాంధారం, మధ్యమం, పంచమం, నిషాదం, దైవతం, దైవతం, నిషాదం చెప్పనా? అలా కాదు, ఆ వరుసలో చెప్పాలి కదా. పద నిస పంచమం దైవతం అది. ఓకే రేపు అయిపోయింది, టైం ఎక్కువ వద్దు. రేపు నేను మళ్ళీ ఇదే ఎక్సర్సైజ్ పెడతాను, చూద్దాం. ఓకే ఓకే మాస్టర్ గారు, చాలా థాంక్స్ అండి. శాలం గారు అందరినీ మీ దారిలో తెస్తారు రివిజన్ కి రావాలి. అది అది రాకుండా ఎందుకంటే ఇప్పుడు అప్పుడే మనం చాలా రాగాల్లోకి వెళ్ళిపోతున్నాం. శంకరాభరణం చెప్పాను, మాయామాళవకి వచ్చాం, అటవైరు చెప్పాను. సో శంకరాభరణం అనగానే చెప్పేస్తున్నారు ఇప్పుడు చక్కగా చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం కదా, చతుశ్రుతి దైవతం కాకలేశ పంచమం, సారీ పంచమం సరిగమా పదని అనుకుంటూ చెప్పడమే వాటి. మాయామాళవం ఏమొస్తాయండి ఆనందబాబు గారు? మాయమాల గోళ రాగారు చెప్పండి సార్. ఆంధ్ర గారు మీ వాయిస్ రావట్లే, ఆంధ్ర వాయిస్ రావట్లే, రాలే రాలే. చూడండి ఏమైందో, దే సంథింగ్ రాంగ్. మీ ఆడియోతో ఏదో ప్రాబ్లం వచ్చిందండి, ఆడియోతో ప్రాబ్లం వచ్చింది. అక్కడ సడన్ ఇప్పుడు వచ్చింది, అదేదో సర్దాలు మీరు కనెక్షన్ కలపాలి దాన్ని. శుద్రశివము అంతర్గాంధారము సరిగా శుద్ధ మధ్యము ఆ తర్వాత పంచమము చతు శుద్ధ దైవతము కాకల్ నిషాదము అది అది మాయమాళవ గోళ రాగ. అదే నటభైరవికి వచ్చామనుకోండి అప్పుడు ఎవరున్నారు ఇంకా ఇక్కడ లెసన్ లో ఉన్నవాళ్ళు? కేరళ వీళ్ళందరూ తెరచాటున ఉన్నారు పాపం. అంటే నెట్ ఇంటర్నెట్ ఏం పనిచేయట్లేదు. ఈ రెడ్మీ అంటే ఎవరండి? సుష్మా, జాయిస్, ఎల్వీనా, కన్న, కన్నబాబు ఉన్నాడు, విజయ్, జయలక్ష్మి గారు, ప్రశాంత్ గారు రెడ్మీ అనుకుంటా అండి. రెడ్మీ నేమ్ సార్ జాయిస్. జాయిస్ అమ్మ మరి ఇప్పుడు రీనేమ్ చేసుకోమ్మా. జాయిస్ ఎల్వీనా జాయిస్ కదా, ఎల్వీనా కాదు జాయిస్, రీనేమ్ చేసుకో. జాయిస్ ఎల్వీనా కూడా ఉంది. ఎల్వీనా కూడా వచ్చింది. కనిపించిందండి. ఇదిగోండి, వెరీ గుడ్, వండర్ఫుల్, ఉండు అలాగా. ఇవాళ మరి మీరు మీరు సారీ సార్ అదే మలహర్ రాగం అదొకసారి ఎవరు పాడతారండి? ఆనంద్ గారు అట్లండి. ఆనంద్ గారు సరి మా పద మ ప ప మ గ రి స
రాలేదు మరి మళ్ళీ ఒకసారి సార్ రెండు అక్షరాలు లెక్క పెట్టమన్నాను కదా మళ్ళీ పాడండి మా పద సరి మళ్ళీ పాడండి లిరిక్ పాడండి ఒకటి శ్రీ ప్రభు పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్ జాయ్సి. రెండో లిరిక్ ఉందా? లిరిక్ ఉందా నా దగ్గర? లేకపోతే స్వరం మాడు సార్ మళ్ళీ మైక్ ఓపెన్ చేసుకో. మైక్ రావట్లేదమ్మా. ఇప్పుడు పాడమ్మా. లిరిక్స్ కూడా దగ్గర పెట్టుకో. లిరిక్స్ కూడా అంటే లిరిక్స్ మిస్ అయిపోయింది రాసుకుందరు కానీ ఒకసారి లిరిక్స్కి వెళ్దామండి. ఎస్ అండి. ఓకే అండి. సార్ ఎన్నో ఫ్రేమ్ అండి? 32. అవి కొంచెం రాసుకుంటారు. ఇది మాయమ్మలో కదా నెక్స్ట్. 33 ఇంకా అలా వెళ్ళండి. ఇది అమ్మా రాసుకోండి అమ్మా. ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క లెటర్ చూడండి. శ్రీ ఈ ప్రభు వర శ్రీ అనమాట దీర్ఘం అది. అలా రాస్తాం మేము అకార ఇకారాలు అలా రాస్తారు. జాయ్సి రాసుకుంటున్నావా? ఓకే సార్ రాస్తున్నా. ఎస్ అందరూ రాసేసుకోండి. అంటే స్వరాలు లిరిక్ రెండు రాసుకోమంటారా? అవునండి. అలా అసలు ఇలా రాసుకుంటేనే అర్థం అవుతుంది వాళ్ళకి. అంటే స్వరంతో పాటు అకారీకారాలు ఉన్నాయి చూసారా? అంటే మనం క్లాస్ రూమ్ అయితే బోర్డు మీద మీరు రాస్తుంటే ఎక్కిస్తూ ఎక్కించుకుంటూ ఉండేవారు వీళ్ళు. అలా ఉండేది అప్పుడు. బోర్డు మిస్ అయింది ఇప్పుడు మనకి. అంటే ఇది క్లారిటీ లేదంటారా? ఉంది ఉంది రాసుకుంటారు. దీని జూమ్ కూడా చేసుకోవచ్చు అండి వాళ్ళు. మొబైల్ ఫోన్ లో జూమ్ చేసుకోవచ్చు. రెండు వేళ్ళు ప్రతి స్వరానికి ఒక అక్షరం ఉంది ఇక్కడ. అది అది రాసుకోవాలండి. అది ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంటే రెండు వేళ్ళతో ఇలా సాగదీయండి. రెండు వేళ్ళు ఇలా పించి పించి అంటారు కదా, జస్ట్ రెండు వేళ్ళు ఇలా సాగదీస్తే అది జూమ్ అవుతుంది. చాలా ఎంతైనా అంత జూమ్ చేసుకోవచ్చు. మీరు చేసుకుని దాన్ని ఇటు జరుపుకోవచ్చు. ఒకవేళతో జరుపుకోవచ్చు, రెండు వేలతో జూమ్ చేసుకోవచ్చు. వేళ్ళు సాగదీస్తే జూమ్ అవుద్ది, వేళ్ళు దగ్గరికి తెస్తే జూమ్ ఇన్ అవుతుంది. పని చేద్దాం అండి. రేపు ఇది పెడదామా వీళ్ళకి? అంటే ఓకే అండి. టెక్స్ట్ టెక్స్ట్ గ్రూప్ లో టెక్స్ట్ పెడదాం. డైరెక్ట్ టెక్స్ట్ పెట్టేద్దాం సార్.
గాంధర్ మనవాళ్ళు ఉన్నారు కాబట్టి డైరెక్ట్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఎస్ అండి, నేను పెట్టేస్తా. రాసుకోవడం మళ్ళీ టైం కొంచెం కాకుండా కనిపించేది మీదేనా? అది నాదా? సార్ ఏదండి? సారీ అండి. మళ్ళీ పెట్ట, అందరు రాసేసుకున్నారని మళ్ళీ పెట్టమంటారా? ఇంకక్కర్లేదు, మనం పెడతాం. ఈ రాసుకోవడం మనకు టైం అవుతుంది కదా అని నేను. సరే సార్, ఓకే అండి. అలానే అది మనం టెక్స్ట్ పెడదాం అండి. అలాగే సార్, ఓకే అండి. అప్పుడు మనం తర్వాత ఎక్సర్సైజ్ లో మనం పాటించవచ్చు. నేను లిరిక్స్ కావాలండి. ఆనంద్ గారు లిరిక్స్, లిరిక్స్ కూడా స్వరం క్రింద ప్రతి అక్షరం, అక్షరానికి అక్షరం స్వరం చూసారా, అలా రాసుకోవాలి. అందుకని చెప్తున్నాం, మనం పాడిన ఇప్పటి వరకు పాడిన పాటలకు అలా రాయలేదు, మనం స్వరం పాడుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి శాస్త్రం సంగీతం ఉన్న దీనిలోకి వచ్చేసరికి అలా ఉంటాయి అన్ని. ఇప్పుడు ఇందాక ఏ పాప మెరుగని బాగా పాడారు బిల్లియ గారు. ఆనంద్ గారు ట్రై చేయండి. విజయలక్ష్మి పాడ సార్, ఎవరు పాడతారు? ఇప్పుడు ఎవరు పాడతారు? విజయలక్ష్మి పాడతాను అన్నట్టు కట్టాను. పాడండి ఆనంద్ గారు, పాడండి ఆనంద్ గారు, పాడండి బిల్లియ గారు పాడారు కదా. ఓకే. సగ గ మద దద మద దాద దాదాని పాద ప మ ప మ గ గ మద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ మ మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గమ పాప మాప మాప మగగా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే కరెక్ట్, ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి అది సమంగా అనమాట. సగ గ గ మద ద అలాగ, వెరీ గుడ్. అమ్మ విజయలక్ష్మి ట్రై చేస్తావా? అమ్మ విజయలక్ష్మి అమ్మ పాడతావా? అంకుల్ నోట్స్ లేదు అంకుల్, నేను 4 డేస్ రాలేదు కదా, అది ఒక్కొక్కటిగా చూసుకుంటున్నాను. ఓకే 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 రైట్ సరే. నోట్స్ రాసుకుంటా లేదు కదా సార్? ఎవరండి మాస్టర్? ఎవరు? సురేఖ గారు చేయొచ్చారు. అమ్మా మీ మైక్. ఓకే సగ గ మద దద మద దాద దాదాని పాద ప మ మా ప మ గ గ మద ప మ గ మ మా మ మా మా గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మా ప మ గ ద గ మ మా మ మా మా గ గ మ ప ప మప మగ మా గమ పాప మాప మగదా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. హలో, తెలుసా మీకు? ఈ పాప మెరుగని యో పావనా మూర్తి పాప విమోచ నా పాలి దైవమా నా పాప ములకుర ఈ పాటలు నొందిన నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. నా పాపము ఏదంటే ఆఖరి వచ్చిన చదవండి, చదవండి అది. నా పాపం నా పాలి దైవమా నా పాపముల కొర
అంటే యాక్చువల్గా కొరకు ప్లస్ ఈ పాటలు, కొరకు ఈ పాటలు కొరకి అది కొర దగ్గర ఆపడం వల్ల కీ పాటలు అని పాడాల్సి వస్తుంది. కొరకు అది ఎలాగో విడదీస్తే బెటర్ చెప్పండి సార్. ఏ పాప మెరుగని ఓ పావనా మూర్తి పాప విమోచకుండా అపాని దైవమా నా పాపముల కొరకి, నా పాపముల కొరకి తప్పదులేండి. అక్కడ కొరానే ఉంది సార్ బుక్ లో. లేదు సార్ కొర ఎలాగా అది రెండు అక్షరాలు పడుతుంది కదండి, కొరకు అని అనకూడదా? కొర కీ పాటలు అని ఉందండి, కొరకు ఈ పాటలు అని పాడచ్చు కదండి. సంధి అనమాట అక్కడ, అది కొరకు నా పాపముల కొరకు ఈ పాటలు. మనం అలా పాడొచ్చండి, నా పాపము కొరకు కొరకు ఈ పాటలను విడదీయొచ్చా మనం? అంటే రాగం సహకరిస్తుందండి. అవును రావచ్చు నొందినావా, అది అలా పెడదామండి. ఎందుకంటే కొర కొరాకి ఎలాగ దీర్ఘం పెడతారు కదా, రాకి దీర్ఘం పెట్టే బదులు కొరకు అందాం. ఆయన మనం ఏమి చొరవ తీసుకోవడం లేదు కదా అది. ఆ పర్లేదు, ఎందుకంటే అప్పుడు లాంగ్వేజ్ కి ఇప్పుడు గనియో పావన మూర్తి పాపవి చూచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు, నా పాపముల కొరకు అలా పాడుకోవచ్చు. అలా పాడచ్చు పాటలు ముందు అంటే కీ పాటలు అని అనేసరికి ఆ సౌండింగ్ వేరేగా అనిపిస్తుంది. అది ఎందుకంటే తాళం అక్కడ కరెక్ట్ గా కొరకు నా పాపముల కొరకి అక్కడ ఆయన ఐదు వేశారు. అక్కడ లెక్క ప్రకారం ఉంది అది, దాని వల్ల ఈ కీ అన్నది ఇటువైపు వచ్చేసింది. ఈ పాటలు నుందినావా అని పాడుకుందాం ఈసారి. అందరూ నోట్ చేసుకోండి, అందరు ఈ పాట పాడేటప్పుడు కొరకు ఈ పాటలు, కొరకు ఈ పాటలు, ఈ పాటలు నుందినావా అనే మనం అది చిన్న సవరింపు అంతే. మెల్లిగా మనం చర్చస్ లో కూడా అలవాటు చేద్దాం సార్, చర్చస్ లో కూడా కొరకు ఈ పాటలు నొందినావా. అలాగా మనం మార్చుకోవచ్చు, పర్వాలేదు. సంధి విడదీసాం అంతే, కాస్త అంటే స్మూత్ గా ఉండడం కోసం. ఏమంటారు విలియ గారు? వెరీ గుడ్. పాట బాగా తెలుసు అన్నమాట అందరికి, దాంతో స్వరంలో వచ్చేస్తున్నారు చక్కగా. అంటే ఇది ప్రభు వల్ల అప్పుడు ఖచ్చితంగా పాడతారు సార్ ప్రతి చర్చ్ లో. అన్ని చర్చ్ లో పాడతారు కదండి. మరి కనుక ఇప్పుడు ఇక్కడ సాధారణ గాంధారం మనకి కైశిక నిషాదం వచ్చాయి ఇక్కడ. అలాగే ఇప్పుడు దేవుని ప్రేమ ఇదిగో రండి. తెలుసు సారి గరి సాధని సా, తెలుసమ్మా నీకు? జాయసి పాట విన్నావా? దేవుని ప్రేమ ఇదిగో విన్నారమ్మా? అప్పుడు ఈ స్వరం రాసుకో, రేపు పంపుతాం కదా, అప్పుడు స్వరంలో పాడుకో. డాడీకి తెలిసింది
ఈ పాట బాగా తెలుసు డాడీ. ఆ స్వరం ఒకసారి అలా అనుకుని స్వరంలో రండి. అప్పుడు ఈ భైరవి రాగం వస్తుంది, సాధారణ గాంధారం, కైశిక నిషాదం ఇందులో వచ్చింది మనకి. ఆయన శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైశిక నిషాదం, కాకల నిషాదం, అన్ని అన్ని టచ్ అయ్యి మనకి. కన్నబాబు కొంతసేపు ఉంటావా? కనుక ఇప్పుడు ఎవరిని ఆహ్వానించాలి? ఇప్పుడు మనం ఎవరు రావాలండి? ఇప్పుడు ఇంకా మా మొత్తం అన్ని వచ్చాయి కదా, ఇంకొక ఒకరు రావాలి. ఎవరు చెప్పాలి మరి? శాలేం గారు చూడండి, ఎవరు చెప్తా అమ్మా? పంచమం అన్నిట్లో ఉంటది కదా, పంచమం కొంతసేపు ఉండు, వేళ ఉండు కన్నబాబు. ఎవరు రావాలండి? ఎవరిని ఇన్వైట్ చేద్దాం మనం? ఆనంద ప్రతిపక్షం అంటున్నారు, ఆనందబాబు గారు ప్రతిపక్షం అంటున్నారు. చెప్పారా? కాంటినెంట్ గా చెప్పాడా? అంటే ఇన్విటేషన్ ఇన్విటేషన్ రాయలేదండి. ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటే ఇంక బాగా అలవాటు అవుతాయేమో అని, అంతకంటే లేదు. ప్రతి మధ్యమం అది, ప్రతి మధ్యమం. ఇప్పుడు ప్రతి మధ్యమంలో ఉన్న క్రైస్తవ కీర్తన ఎవరికైనా తెలుసా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అయితే రైటర్ ని మెన్షన్ చేయలేదు సార్. భీకరుండో మాయహో అని ఎవరన్నా విన్నారా? భీకరుండో మాయహోవా పీఠమెదుటంగుడరే. ఆశీర్వాదం గారికి తెలిసి అడగండి. బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళకి తెలుస్తాడు ఇది. ఆశీర్వాదం అంకుల్ ఆశీర్వాదం తెలుసా అండి? మీకు తెలుసా అండి? ఆయన తెలుసా అంట? పాడండి ఒకసారి, పాడండి ఒకసారి. దాని పాట విన్నాను కానీ నేను నేర్చుకోవాలి. అయితే బెలియా గారు పాడతాడు చూడండి, బెలియా గారు పాడతారంట. పాడండి. ఓకే బెలియా గారు పాడండి. మీ మైక్ ఆన్ చేయలేదు సార్, మైక్ ఆన్ చేయండి. బెలియా గారు మీ మైక్ ఆన్ చేయండి. పాడతా కానీ మీ మైక్ ఆన్ చేయండి. భీకరుండో మాయెహోవా పీఠమెదుటంగుడరే. భీకరుండో మాయెహోవా పీఠమెదుటంగుడరే. ఏకమై సాష్టాంగ పడి స విశ్వరుని గుని ఆడరే. భికరుండో మాయెహోవా పీఠమెదుటన్ గుడరే. మట్టితోనే మమ్ము నెల్లాంచెను. ఇది కళ్యాణి రాగంలో ఉంది. కళ్యాణి రాగానికి శంకరాభరణానికి ఒకటే స్వరం తేడా అని చెప్పా కదా, గుర్తుందండి మీకు? శంకరాభరణం అది, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచకం, చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం అది. ఇది ఇప్పుడు సరిగమ పద నిసాని శుద్ధ మధ్యమం గరేస. ఈ శుద్ధ మధ్యమం బదులు మా ప్రతి మధ్యమం ఒకటే స్వరం తేడా. శుద్ధ మధ్యమం బదులు మిగతా స్వరాలన్నీ ఒకటే రెండింటికి. ఇది ప్రతి మధ్యమ రాగం. శుద్ధ మధ్యమ రాగాలు 36, ప్రతి మధ్యమ రాగాలు 36 అన్నాం కదా.
అంటే మా వన్ మా శుద్ధ మధ్యమంతో 36 చేశారు, ప్రతి మధ్యమంతో 36. శుద్ధ మధ్యమంలో శంకరాభరణం ఇదైతే ప్రతి మధ్యమ రాగంలో కళ్యాణి ఒకటే స్వరం తాడ. స్వరం సరిగమ్మ పద ని సా ని ద ప మ గ రి సా ఇది కళ్యాణి. ఈ పాట కళ్యాణిలో చేశారు, కానీ ఎవరు ఎవరు చేశారన్నది మరి మెన్షన్ చేయలేదు, తెలియదు మనకి. మరి ఆ రచన చూస్తే మాత్రం బహుశా పురుషోత్తమ చౌదరి గారా అని డౌట్ ఉంది సార్. అది అబ్బాణి ఆయన శైలి. ఇప్పుడు ఆ లాస్ట్ ఫ్రేజ్ కి లాస్ట్ స్లైడ్కి వెళ్ళండి, స్వరం ఉంటుంది. ఓకే అండి. గరి గరి సా. బెలియా గారు ఈ పాట తెలుసు కాబట్టి ఈ స్వరం గద ప మ ప గరి గరి నిస నిద నిస గరి ప మ గ పడని చూని తెలుసు కదా మీకు. ఇది కనిపిస్తుందండి, కనిపిస్తుంది. తర్వాత కొంచెం వాళ్ళు దాన్ని బెలియగారు ఉండండి. అదే చూను, ఆ చూన్లోనే ఆ స్వరం పడండి. బీక పడారు కదా, పాడండి సార్. బలియా గారు గద ప మ ప గ రి గ రి సా ని స ని ద ని సా గ రి ప మ గ గ గ ప ద ప సా 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 ని స ని ద. ఓకే ఓకే ఓకే, ఒకసారి పాడతాను వినండి. స్లోగా పాడతాను, అప్పుడు మనం ఇది ఆది తాళంలోనే ఉంది. ఆది తాళం అంటే ఇప్పుడు తాళం వేయవలసి ఉంటుంది, మీరు 8 అక్షరాలు 8 అక్షరాలు చెప్పిన ఉంటది. అలాగే ఇప్పుడు చూస్తారా, ఆ ఆవృతం ముందు కామ వేశాను. తల్లి అంటాం, ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కదా. కామా ఉంది చూడండి, వన్ గ ద ప మ ప వన్ గ రి గ రి స ని స ని ద ని స గ రి ప మ. ప్రతిదానికి ముందు కామా ఉంది, అంటే తల్లి. రాసుకోండి చెప్తాను ఒకసారి, నోట్స్ రాసుకుని ఇది రాసుకోండి. ఇవాళ మనం ప్రతిమ గౌరవం కామాలతో రాసుకోండి, కామాలు కూడా రాసుకోవాలి. ఆ తర్వాత కూడా కామ వేశాను నేను, ఆ లెక్క చెప్తాను మీకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 గరి గ శాంతి శాంతి ఏదో డౌట్ అడుగుతుందండి, అడగమ్మా శాంతి. శాంతి ఏదో డౌట్ అడుగుతుంది సార్, అడగమ్మా. నా దగ్గర ఒక పాట ఉంది అంకుల్, అది కూడా కొంచెం ఇలాగే రాగం వస్తుంది అంకుల్. మీకు ఆ పాట ఒకసారి నేను ఫోటో తీసి పెడతాను, అది కూడా ఈ రాగం. ఇప్పుడు
పాటలు రాశారు అలా ఉన్నాయి కీర్తన పుస్తకంలో. అక్కడ బ్రాకెట్ లో ముందు ఇది ఫేమస్ కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఫేమస్, చాలా పాపులర్. ఇది బీకర్ ఉండవు మాయ సుఖం ఇదే. ఒకటే ఇది అన్ని చరణాలకి అన్వయిస్తుంది, ఒకటే రాగం. సార్ మరీంద్రో శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం రెండు సార్లు పడలేదు చూడండి ఒకసారి రాగంలో. అక్కడ కళ్యాణ రాగం రాసి షడ్జమము అంతర్గాంధారము చతుశ్రుతి రిషభము శుద్ధ మధ్యమము పంచమము తర్వాత ప్రతి మధ్యమం కిందకు వచ్చింది అంతే. శుద్ధ మధ్యమం తీసేయాలండి, సారీ నేను కట్ అండ్ పేస్ట్ లో వేసా. అది అది శుద్ధ మధ్యమము అంటే ఇప్పుడు పంచమం ముందు శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం రావాలి. ఓకే అండి. అంటే ప్రతి అన్నది ఇక్కడ కాపీ చేసి ఆ శుద్ధం మీద వేసింది. ఈ కట్ అండ్ పేస్ట్ లో వచ్చిన పొరపాటు నేను గమనించలేదు. ఓకే అండి, ఆరాయండి. ఇక్కడ చేయగలుగుతారా? శుద్ధ మధ్యమము సారీ ప్రతి మధ్యమము పంచమం శుద్ధ మధ్యమం పనిలేదు. ఇక అంటే రెస్ట్ ఇచ్చాం మనం ఆయనకి. శుద్ధ మధ్యమం తీసేయాలి మనం. తీసేసేయాలి ప్రతి మధ్యమం వేసేసి. అంటే పంచమం ముందు గాకి గాకి పాట మధ్యలో ప్రకాష్ గారు నేవి ప్రకాష్ గారు ఇప్పుడు రేపు నేను మొత్తం ఈ పాటలన్నీ కూడా ఒక 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 పీపీటీలో తీసుకొస్తాను. అప్పుడు అన్ని పైన ఈ ఇవన్నీ నోట్ చేస్తున్నాను, అవి చూసి మీరు ప్లే చేయొచ్చు ఈ పాటలు ఈ కీర్తనలు. ఇది కొంచెం అటుదిట అయ్యిందండి. షడ్జమం తర్వాత రిషభం పడాలి కదండి. షడ్జమం తర్వాత చతుశ్రుతి రిషభం అండి, అది రావాలి. అంతర్గాంధారం దాంతో చెప్పండి, మనం తర్వాత కరెక్ట్ చేద్దాం. సరే అండి. షడ్జమము చతుశ్రుతి రిషభము అంతర్గాంధారము ప్రతి మధ్యమము ఓకే అండి. చతుశ్రుతి దైవతము కాకల నిషాదం అన్ని మామూలే శంకరాభరణం. ప్రతి మధ్యం శుద్ధ మధ్యమం బదులు ప్రతి మధ్యమం వస్తుంది. అక్కడ ఈ కట్ అండ్ పేస్ట్ లో బహుశా అది రిపీట్ అయిపోయింది. అవునండి, అలా రాసుకోండి. మేము రేపు కరెక్ట్ చేసేస్తాం, చేసేద్దాం. అదే సార్, దాని మీద టైం వేస్ట్ చేయకుండా. అవునండి, అది డిఫరెన్స్. ఒకే ఒక నోట్ కలర్ మారిపోయింది. సరిగమ్మ పదని సాని ఇది కూడా కళ్యాణ్ని కళ్యాణ రాగం చక్కగా పాడుకోవచ్చు. ఈ భీకరుండో మా
మాయోహం అన్నది కానీ బాగా ప్రాక్టీస్ చేస్తే కళ్యాణ రాగం బాగా వస్తుంది. అలాగా స్వరం మామూలే, స్వరం స్ట్రక్చర్ దొరికింది కాబట్టి ఆ స్వరాన్ని ఇలాగా ఈ సంగతులతో. వెల్కమ్ సౌమ్య, వెరీ గుడ్, మంచి టైంకి వచ్చాం. కొత్త పాట ప్రతి మధ్యమం గారిని ఆహ్వానించాం. వినిపిస్తుందా నా వాయిస్ సౌమ్య? సో మనం ఇంతసేపు ఇప్పటి వరకు శుద్ధ ఋషభం, చతుశ్రుతి ఋషభం, సాధారణ గాంధారం, అంతర్గాంధం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం చూసాం. ఒక్క ప్రతి మధ్యమం పక్కన ఇప్పుడు ప్రతి మధ్యమంగా ఆహ్వానించాం. వేళ శంకరాభరణానికి కళ్యాణికి ఒక మా తేడా కదా. ఇక్కడ శుద్ధ మధ్యమం వస్తుంది శంకరాభరణంలో, అవే స్వరాలు కానీ ప్రతి మధ్యమం కళ్యాణిలో వస్తుంది. ఆ పాట పాడించాను సార్, పాడు పాట పాడు చెప్తాను తర సర రాసుకుంది. అంకుల్ ఒక్క నిమిషం, లిరిక్స్ లేవు, ఒక్క నిమిషం. ఈత మెదుటం గూడరే సార్, మీ మీ నోట్స్ ఫుల్ లిరిక్ ఇవ్వలేదండి, పూర్తిగా లిరిక్ ఇచ్చారా? పూర్తిగా ఇవ్వలేదు కదా, స్వరాలే ఇచ్చారు. లిరిక్ ఇవ్వలేదండి, ఓన్లీ స్వరాలే. అవునండి, స్వరం నేర్పిస్తే ఈసారి లిరిక్ కూడా వేద్దామండి. లిరిక్ కూడా వేద్దామండి. ఓకే అండి, ఓకేమా? ఓకే స్టార్ట్ అమ్మా, మైక్ ఆన్ చేసి అన్మ్యూట్ చేసుకో. ఓకేమా. భీకరుండవు మాయిహోవ పీట మెదుటన్ గూడరే ఏకమై సా స్టాంగ పడి సా విశ్వరుని గొని యాడరే బీకరుండవు మాయిహోవ పీట మెదుటన్ గూడరే. స్వరం చూపిస్తాను చూడమ్మా, అదే రాగం అలా పెట్టుకుని స్వరం అన్నా ట్రై చేయి. ఇప్పుడు ఇందులో మా ప్రతి మధ్యమం వచ్చింది కళ్యాణి, ఇది కళ్యాణి రాగంలో ఉంది. అలా పడేసి గారి గరి సా నీస నిధని సా గారి పమగా. కరెక్ట్ అంకుల్? నీస నిధ పద నీద పమగ నీద గాకరా. అదే నువ్వేం ఏం పడుతున్నావు చివరిలో, ఆ స్వరం చూద్దాం. నేను ఈ గా రాశాను. అంటే తను అంటే చిన్న ఏమంటారు దాన్ని ఒకసారి మరి రెండు మూడు సార్లు అదనమ్మా లాస్ట్ టైం.
గాకే గాలోనే స్టాండ్ అయింది పర్వాలేదు ఫస్ట్ నుండి రా ఒకసారి గారి గరి సా నీ సనిధ నిస గారి పమ గా గాగ పాద ప సాస సాస సా నీ సనిధ పద నీద పమ గగ అంతే సరే రాస్కో ఇంకొకసారి పాడమ్మా రాగం పాడనా అంకుల్ స్వరమే ఇంకొకసారి పాడితే అందరూ ఉంటారు గాద పమ పా గారి గరి స నీస నిద నిస గారి పమ గా గాగ పాద ప సాస సాస స నీస నిద పద నీద పమ గగ గాద పమ పా గారి గరి స నీస నిద నిస గారి పమ గా సురేఖ గారు ట్రై చేస్తారండి సురేఖ గారు దీర్ఘంగా ఉంచుకోవచ్చు అంటే విక్కీ ఏదో డౌట్ అడి కాబట్టి స్వరంలో ఏమన్నా డౌట్ వచ్చిందా నీకు డౌట్ ఏంటది లాస్ట్ గాస ఉంది కదా గగా అన్నాను నేను గగా దాన్ని మరి ప్లేస్మెంట్ దీర్ఘం ఉంచుకోవచ్చు దీర్ఘం ఉంచుకోవచ్చా దీర్ఘం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అక్షరాలు కదా కరెక్ట్ గా అలా రాకూడదండి రావచ్చు అలా కూడా పాడతారు అలా పెట్టుకోవచ్చు నీద పమపగ అది వన్ లెటర్ లెక్కదే నేను స్టేట్ పాడు నీద పమగ అని స్టేట్ పాడాను నీద పమపగ పమపగ అలా అదే చెప్తున్నాను కదా ఒక స్ట్రక్చర్ మనం రాసాం నోట్స్ దాన్ని ఇంప్రూవైజేషన్ లో మీరు ఎలా అయినా పడచ్చు ఇంప్రూవ్ చేసినప్పుడు దాన్ని ఇంకా బ్యూటీ తీసుకురావచ్చు అలాగా అంటే మరి ప్లేస్ నోట్ మారిపోతాం మారదే ఎలా మారదించు సరిపోయింది చూడండి
అవసరం పాపదులు కాపాడాను అని నువ్వు చెప్పు అంతే పడుకోవచ్చు లేదు కదా పది చరణాలు ఉంటాయి ఒకలాగా ఒకసారి గా పడుకోవచ్చు ఒకసారి పగ అలా పడుకోవచ్చు అంటే రెండు గాలు వచ్చాయి కదండి రెండు గాల దగ్గర గాలని సౌండింగ్ ఒకటే వస్తుందని నేను అంటున్నాను సౌండింగ్ అని కాదు అక్కడ ఇక్కడ ఇది ఫిక్స్డ్ నోట్స్ ఏం కాదు కదా గమకాలు ఇచ్చేటప్పుడు ఒకసారి అలా వచ్చేయచ్చు అలా రావచ్చు అది అర్థమైందా నీకు రావచ్చు ఒకసారి అలా అక్షర నోట్ వేసుకుని పాడేవు అంతకంటే ఏం లేదు అక్కడ మార్పు లేదు కదా రెండు అక్షరాల్లో కానీ లెక్క ఒకటే అక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి లేదా చూసుకోవాలి అంతే టైమింగ్ నీద పమ పగ అన్న ఒకటే నీద పమ గగ అన్న పాడాను నేను నువ్వేం పాడావు వన్ నీద పమ పగ అన్నావు అంతే పా కాదు సరిపోలేదు అక్షరాలు మూడు ద నీద పమ గగ అన్నాను ఎనిమిది సరిపోయి స్ట్రైట్ కాకపోతే రావచ్చు ఆ పాగానే అలా రావచ్చు ఎందుకంటే చరణాలు చాలా ఉంటాయి కాబట్టి రకరకాలుగా పాడవచ్చు ఇప్పుడు భీకరుండవు మాయే హోవా కొంతమంది మాయే హోవా అంటారు మన గొంతు తిరుగుతుంది కాదు మాయే భూవా ఇంకా ఇంకా పాడేశాను నీట మెదుటం ఊడరే అలా కొంతమంది ఊడరే అలా కొంతమంది పాడతారు అంచేత గాయకులకి ఎంత బాగా వాళ్ళు మౌల్ చేయగలరో అంత సోలోకి వచ్చినప్పుడు అంత ఇదే కాంగ్రిగేషన్ అయితే ఇలా పాడేసుకుంటారు అంతే కదా భీకరుండవు మాయే హోవా ఇలా పాడుకుంటారు ఎందుకు కాంగ్రిగేషన్ లో 100-200 మంది ఉంటారు కాబట్టి మరి ఇట్ కమ్స్ టు సోలో సింగింగ్ ఆ రాగం నీకు నీకు చాలా స్పేస్ ఇస్తుంది పాడమని కదా ఇప్పుడు సోమయ్య పాడిన దానికి నా దానికి డిఫరెన్స్ ఉండొచ్చు నీ దానికి నా దానికి ఒక రెండు మూడు అటు ఇటు ఉండొచ్చు కానీ ట్యూన్ అదే బట్ మీ వాయిస్ని బట్టి మోల్డ్ చేసే దాన్ని బట్టి బ్యూటీ ఇంకా వస్తుంది అదేనా ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సినిమా పాట అయినా సరే ఇద్దరు సింగర్స్ అప్పుడు ఎనలాగ్ రికార్డింగ్ లో ఇద్దరు వచ్చేవారు సింగర్స్ ఆర్కెస్ట్రా అంతా ఒకేసారి జరిగేదమ్మా అప్పుడేం జరిగేది ఒకరి మీద ఒకరు పోటీలుగా పాడేవారు అనమాట మేల్ అండ్ ఫిమేల్ ఈ నన్న గమకల వాళ్ళు ఇంకో గమక వేసి ఏం చేసుకుని ఇలాగ నవ్వుకుంటుండేవాళ్ళం మేము ఇప్పుడు బాధ ఏంటంటే ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఎవరెవరికి సంబంధం లేకుండా ముందు వచ్చిన వాళ్ళు పాడేసి వెళ్ళిపోతున్నారు తర్వాత ఫిమేల్ వచ్చి పాడేళ్తుందేమో వీళ్ళకి ఆ కాంపిటీషన్ ఉండట్లేదు అక్కడ ఆ ముందు వచ్చిన వాళ్ళ కన్నా రెండోసారి వచ్చి పాడిన వాళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేసి ఇంకా అందంగా పాడడం అలా ట్రై చేస్తూ ఉంటారు ఇది ఇక్కడ జరుగుతుంది ఇది ప్రొఫెషనల్ కాంపిటీషన్ అంటారు మనకి ప్రొఫెషనల్ జలసీ ఉండకూడదు కానీ ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఉండొచ్చు జలసీ అన్నది ఎప్పుడు ఉండకూడదు నాకంటే బాగా పాడేసింది ఇలా పాడేశాడు ఇలా కాదు బాగా పాడదాం ఇంకా పాడదాం అన్న ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి తప్ప జలసీ ఉండకూడదు అర్థమైనా మీకు మరి అనలాగ్ రికార్డింగ్ లో అది జరిగేది అది ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం మేము ఆడు బాలు గారు వచ్చారు లేదా జారకమ్మ గారు వచ్చారు ఆయన ఒక స్వరం ఒకలా పాడగానే ఇంకోలా వేసి ఇలా పోటీల్లా ఉండేది సరదాగా అబ్బా బలే బలే ఉంది అనుకునే అనుకునేవాడు నేను 4 ట్రాక్ రికార్డింగ్ లో నాకు ఎక్స్పీరియన్స్ రికార్డింగ్స్ లో ప్రొఫెషనల్ రికార్డింగ్ సినిమా రికార్డింగ్స్ అది లేదు ఇప్పుడు లేదంటే అదే డిజిటల్ వచ్చి ఎవరికి వాళ్ళు పాడేసి వెళ్ళిపోవడం ఆ స్పిరిట్ పోయింది
ఆ ముందు పాడిన వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు ఇంకొంచెం దానికంటే మెరుగ్గా వచ్చేటట్టుగా పాడుకుంటూ ఉంటారు. అది నేను చెప్పేది ఏంటంటే స్ట్రక్చర్ ఇస్తాం మ్యూజిక్ కంపోజర్ అంతా అదే అంటున్నాను కదా, నేను సింగర్ని కాదు, నేను కంపోజర్ని ఒక పాట ఇస్తాను మీకు, మీరు గాయకులుగా దానికి ఎంత అంతే కదా. లేకపోతే నేను ఇప్పుడు ఈ వంద వంద పాటలు రికార్డ్ ఏదో రికార్డ్ రిలీజ్ అన్ని నేనే పాడుకోవాలి, నేనే వినాలి ఇంకా. ఎక్కడైనా పాడారా? ఎప్పుడు పాడలేదు నేను, పాడను. ఎందుకంటే ఎవరి పైన వాళ్ళే చెయ్యాలి అంతే కదా. అంచేత కంపోజర్స్ మేము ఒకసారి గొంతులో మా పలకపోయినా మా హార్మోనియం మీద కీబోర్డ్ మీద పలికిస్తూ ఉంటారు, దాన్ని అలా విని పాడేస్తూ ఉంటారు. కనుక ఎలాగన్నా పాడచ్చు, మరీ రాగం మారిపోకూడదు కానీ అని అర్థమైందా క్లియర్గా? గాబుదులు పాపాడిన స్వరం స్వరం కరెక్ట్ పాడాలి. పాపదులు కాపాడి గాబుదులు పాపాడితే మళ్ళీ అది తప్పు, స్వరం బాపాడితే చక్కగా ఉంటాయి నీ సంగతులు అన్ని. అది సంగతి. కనుక ఎవరు ఎవరు అమ్మాజీ గారు ట్రై చేస్తారా? ట్రై చేస్తానండి. ఇది చాలా చేయమంటారా? స్టార్ట్. గాద పమ పారీ గరి సా నీ సద సారీ నీ సని దరి సా సారి స్టార్ట్ చేస్తారండి. గాద పమ పారీ గరి సా నిసనిదనిసారిపమగ. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈవిడ గాకి స్ట్రైట్ వచ్చేసారు చూసావా విక్కి? అనలేదు ఆవిడ గా అంటే ఆవిడ అది హ్యాపీ అలా అలా వచ్చేసారు. నేను కూడా పాడుకున్నా, నేను కూడా పాడుకున్నాను టైప్ లో అంటూ ఉంటే బ్యూటీ సోలో సాంగ్ కి సోలో వచ్చినప్పుడు. ఎవరు మన జాయిస్ వెళ్ళిపోయావా? వాళ్ళ కవిత కనిపించలేదు. జాయిస్ పాడగలవా? స్వరం పాడగలవా? సరే స్వరం నా దగ్గర లేదు. సురేఖ గారు ఎందుకంటే ప్రతి మధ్యమం గారు వచ్చారు కదా, టీ కాఫీ ఇద్దాం. అదే మంచి డ్రింక్ ఇవ్వండి, మీరు టీలు కాఫీలు టైం లేదు. సురేఖ తర్వాత ఆరన్, సురేఖ గారి తర్వాత ఆరన్ పాడాలి ఇప్పుడు. ప్రతి మధ్యమం బాగా ప్రతి మధ్యమం ఎక్కడ వచ్చింది పట్టుకో. అమ్మా సురేఖ గారు స్టార్ట్ చేయండి. గాద పమ పా గారి గరి సా నీ సని దని సా గారి పమ గాగ పాద ప సా 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 నీ సని ద పద నీ ద పమ పద పమ పగ పమ గ. వెరీ గుడ్. గారి గరి సా నీ సని ద ని సా గారి పమ గ. వెరీ గుడ్. అరన్ పాడ. ఓకే సార్. గద పమ పాలి గరి సా నీ సరి దని సా గారి పమ గగ పద ప స స స స స స నీ స నీ ద పద నీ ద పమ గగ గద పమ ప గరి గరి సా అంటే భీకరుండవు పదాన్ని బట్టి ఆ స్వరాన్ని కూడా
అన్వయించుకోవాలి అక్కడ మనం ఒకసారి ఒకసారి అలా ఉంటుంది ఒకసారి మట్టి అది భీకరుండవు గాదపమప అది యాక్చువల్ గాదపమప భీకరుండవు అలా లేదు కదా భీకరుండవు గాదపమప అలా రాసుకున్నా నారాయణ గరి గర తరే నా 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 అలా పాడినా సౌమ్య కొంచెం క్లాసిక్ ఇది క్లాసిక్ తెచ్చివు అందే తానే నాని 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 నాదపమ పా గారి గరి స నీస నిద నిస గారి పమ గా గాగ పాద ప సాస సాస స నీస నిద పద నీద పమ పగ గాగ పమ ప గారి గరి స నీస నిద నిస గారి పమ గా నీస నిద నిస నీజ చూడు ఒకసారి మళ్ళీ పాడు గాద పమ అన్ని జాగ్రత్త కొంచెం నీ వచ్చేసరికి కొంచెం ఫ్లాట్ అవుతుంది నీస నీ దనిస గారి పమగా కన్నబాబు ట్రై చేస్తారు కన్నబాబు ట్రై చేస్తారండి కన్నబాబు పాడు కన్నబాబు ట్రై చేయండి తాళం వేసుకుని పాడేవా అనుభవం స్వరం అంటే 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 తల్లి తల్లి వస్తాండి ఇది ఇంటర్నెట్ ఇది మళ్ళీ గాద పమ ఇప్పుడు తాళం వేసి పాడు మళ్ళీ ఒకసారి వందార జానే గాద పమ ప గారి గరి స నీస నిద నిస గారి పమ గాగ పాద ప సాస సాస స నీస నిద పద నీద పమ గా సరోజ గారు ట్రై చేస్తారు సరోజని గారు ట్రై చేస్తారు అట్లండి రాసుకున్నారా గాద పమ ప గారి గరి స నీస నిద నిస గారి పమ గాగ పాద ప సాస సాస స నీస నిద పద నీద పద గారి గారి నిస గారి పమ గాగ పాద ప నిస నిద పద నిద పమ ప నిద పమ పగ స్వరాలు చూడాలి కొంచెం మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేయి దా చేరడం లేదు కొన్ని స్వరాలు చేరడం లేదు కనుమ బాగా పాడు
అంటే దాన్ని మీరు ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఎంత చాలా సోర్స్ ఉంటుంది కళ్యాణికి. ఇప్పుడు శంకరాభరణంకి మన కొన్ని పాటలు ఎంత సోర్స్ ఉన్నాయో ఇది అలా ఉంటుంది. బీ బీక బీక చూసారా ఇది. ఇవన్నీ సంగతి తెలుసుకోవచ్చు అని గద గద పమ పరి గరి 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 పమగ తని తైన అలాగా ఇంప్రూవైజ్ చేయండి. అదే ఎంతవరకు తిరుగుతుందో అలా అని మరీ అతిగా వెళ్ళిపోనక్కర్లా మళ్ళీ. అంటే ఇంక బ్యూటీ తీసుకురావడానికి పాడండి సార్. ప్రతి మధ్యమం గౌరవిద్దాం ఇవాళ అన్నీ అయిపోయి స్వరాలు వచ్చేసి అన్ని మనకి పాడండి సార్. నీ ద పద నీ ద పమ పగ దా స్వరం ఒకసారి చూసుకుని సార్. ఏం పాడాలో మనం పాడుకోవాలన్న పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే అన్ని స్వరాలు చెప్పాను కదా. బిలియా గారు బిలియా గారు ఈరోజు ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం ఉందండి. కనుక శంకరాభరణంలో కొన్ని స్వరాలు చూసాం, మాయామాళవలోకి వచ్చేసరికి కొన్ని, నటభైరవికి వచ్చేసరికి కైశిక నిషాదం వచ్చింది, సాధారణ గాంధారం ఇందులో వచ్చింది, మాయామాళ వచ్చేసరికి శుద్ధ దైవతం శుద్ధ రిషభం వచ్చాయి, చతుశ్రుతి రిషభం అన్ని చతుశ్రుతి దైవతం శంకరాభరణంలో వచ్చింది, ప్రతి మధ్యమం కళ్యాణిలో వచ్చేసింది, అన్నీ వచ్చాయి. ఇప్పుడు రేపేంటో తెలుసండి. సాంగ్స్ అన్నీ నేను అలాగే పీపీటీ చేసుకుని వస్తాను, ఇస్తాను రేపు మొత్తం. మనం చేసినవన్నీ కూడా ఓన్లీ సాంగ్ ఓన్లీ కీర్తనలన్నీ వరుసగా టక 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 అన్ని వరుసగా పాడాలి, పర్ఫెక్ట్ గా పాడాలి. అందుకని మీరు ఒక బుక్ లో అంటే ఇప్పుడు మా పదశ సరి ఇవన్నీ మన శాస్త్రీయ సంగీత విద్యా దర్పణంలో వస్తాయి ఇవి. ఇవన్నీ వీటికి ఒక బుక్ పెట్టుకోండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు ఒక బుక్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే 1, 2, 3, 4, 5 అవన్నీ రాసుకుని రాగం పేరు, రైటర్ పేరు, తాళం, రాగం రాసినప్పుడు అక్కడ శంకరాభరణం కానీ మీరు చతుశ్రుతి రిషభము అంతర్గా నేను ఎలాగే ఇస్తున్నాను డీటెయిల్స్ అలా రాయాలి. అలాగే ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి ఒక బుక్ పెట్టుకోండి. ఎందుకంటే రేపు మనం వరుసగా దాదాపు ఒక 30-40 సాంగ్స్ మనం చేసిన తర్వాత ఈ నొటేషన్తో బుక్ రిలీజ్ చేస్తాం. ఒక ఆర్డర్ లో స్తుతి గీతాలని అలా డివైడ్ చేసి మొత్తానికి ఒక బుక్ తీసుకొస్తాం. ఈ బుక్ లో దీంట్లో కూడా శాలం గారి వేళ ఉన్నాను సార్, చెప్పండి. ఒక అతను మాసిలమ్మడి గురించి పెట్టారు, అతని పేరు నాకు తెలియక నేను ఏదో పెట్టానండి. ఆయన పేరు ఏంటో నాకు కావాలి. అతను చెప్తాను, ఇప్పుడే చెప్తాను మీకు. అలాగా మనకి హిస్టరీస్ ఆఫ్ ఇప్పుడు కొంతమంది మనకి కావాల అవి కూడా సేకరించి పబ్లిష్ చేసేటప్పుడు అండి మాసిలమ్మడి గారి పాటలు
అవునండి. పురుషోత్తమ్ గారి పంతగారి పాటలు ఇలా వరుసగా అలా వ్యాపారం సార్. జాన్ అభిషేక్. జాన్ అభిషేక్ అది మాసిలమణి గారి గురించి పెట్టారు ఇవాళ గ్రూప్ లో, చక్కగా పెట్టారు. అలాగా కొంచెం హిస్టరీ సంపాదిద్దాం సార్ మనం. మీకు ఒక అద్భుతమైన పుస్తకం ఇస్తాను చూడండి. చాలా అద్భుతమైన పుస్తకం అదంటే క్రైస్తవ సాహిత్యం లో అంటే మొత్తం ఎవరు, ఆర్ఆర్ సుందరరావు గారు, ఆర్ఆర్ సుందరరావు గారు రాశారు. రాజమండ్రి. రాజమండ్రి కదా, రాయి 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 ఇంటి పేరు రాయి అండి. సుందరరావు గారు వాళ్ళ అబ్బాయి ఇక్కడ డేవిడ్ రాయి అబ్బాయి పబ్లిష్ చేశాడు. ఆ బుక్ మీకు ఇస్తాను. అందులో మనం ఇప్పుడు ఎలాగో టైప్ చేసేటప్పుడు ఇద్దరు కూర్చుంటానండి. మనకి రిసోర్సెస్ చాలా ఉన్నాయి, ఉన్నాయి చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ హిస్టరీ కూడా మనం ఎస్ ఇప్పుడు మాసిలమణి గారి పాటలు, పురుషోత్తమ్ చౌదరి గారివి అలాగా వస్తాం. వచ్చినప్పుడు ఆయన హిస్టరీ పెడతాం, ఆయన పాటలు అన్ని ఎన్ని చేసాము అలా వద్దాం. అండి ఒక రైటర్ ని తీసుకుని ఆ రైటర్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా మెన్షన్ చేసి అలా తీసుకొస్తాం. అందుకే చాలా సంతోషమైంది అతను ఆ పెట్టగా. జాన్ అభిషేక్ అండి. వచ్చేది నాకు పేరు తెలియలేదు కొంచెం. ఇది ఆ బుక్ లో అందరి హిస్టరీ ఉందండి చాలా వరకు. పంతగాని ఉన్నాయండి, ఉన్నాయండి. మీకు ఒకసారి మేరీ ప్రకాష్ గారికి ఆ బుక్ ఇచ్చినట్టు జ్ఞాపకం నాకు. అంటే అది ఎక్స్ట్రా కాపీ లేకపోతే మేరీ ప్రకాష్ గారి దగ్గర తీసుకుని. ఇదే కాకుండా మళ్ళీ ఆ పాట యొక్క నానార్థాలు పెడతాం అక్కడ. అది అది కూడా మన దగ్గర ఉంది రెడీగా. ప్రభాకర్ గారిది ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సౌకర్యాలకు ఒక వేరే బుక్ పెట్టండి. ఒక బుక్ పెట్టుకుంటే దాదాపు 12 కీర్తనలు అయ్యాయి కదా, 12-13 కీర్తనలు అయ్యాయి. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. స్వరాలు ఎక్కువైనా 4 రాగాలు మనం చేసాం కనుక అన్ని స్వరాలు అదే చెప్తున్నాను కదా, ఈ కొన్ని రాగాలు కన్ఫ్యూజన్ లేకుండా చేసిన మెథడాలజీ ఇది. నేను మామూలు మీరు సాహిత్యం దాంట్లోకి వెళ్ళారంటే ఇక సరళేశ్వరాలు, జంట స్వరాలు, వర్ణాలు ఇలా వస్తారు. ఒక ప్రొసీజర్ ప్రకారం 3 ఏళ్ళు పడుతుంది మీరు నేర్చుకోవడం. అదృష్టవశాత్తు మనకి ఈ కీర్తనలు అన్ని బాగా తెలుసు కాబట్టి ఆ కీర్తనలకు నేను స్వరాలు పెట్టేశాను. సైమల్టేనియస్ గా మనం క్రైస్తవ శాస్త్రీయ సంఘం, నేను ఇప్పుడు నేను రాసిన ఆ పుస్తకంలో ఇవన్నీ రేపు 10 అక్షరాల మీద మట్టితాళం అండి, చతురస్ర మట్టితాళం 10 అక్షరాల మీద ఒక కీర్తన గీతం నేను చెప్పాను. ముందే చెప్పానుగా గీతం వేరు, కీర్తన వేరు, పాట వేరు, కృతి వేరు. గీతం అంటే ఏకదాటిగా. రేపు మరి శంకరాభరణంలో ఆ గీతం తీసుకొస్తాను, ఎలా పాడతారో చూద్దాం. మీరు పాడేయాలి, నేను రామా. హలో, ఎలా ఉన్నారా? బాగున్నారా కన్నబాబు? వెరీ గుడ్ అమ్మా. చాలా లేట్ అయిపోయినట్టుంది, పడుకున్నారా? మన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, వింటూ ఉన్నాను అప్పుడప్పుడు. అలా ఎపిసోడ్ చూడండి, నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. పాటలు అవన్నీ మళ్ళీ చిన్న సాక్ష్యం అన్నా పర్వాలేదు. 1 మినిట్ యాక్చువల్ గా మొన్న సౌమ్య చెప్తా ఉన్నారు కదా ఇలాగా ప్రమోషన్ గురించి, ఆ టైంలోనే ప్రియాంక కూడా జాబ్ చేంజ్ అయ్యింది తనకి. యాక్చువల్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాంకాంగ్ లో చేస్తా ఉంది తను. అయితే సడన్ గా తిన అప్లై చేయకుండానే ఇంటర్నేషనల్ కంపెనీ బ్రిటిష్ అమెరికన్ బ్రిటిష్ కంపెనీలో తనకు ఆఫర్ లెటర్ రావడం, జాయిన్ అవడం జరిగింది. 1 వీక్ 10 డేస్ నుంచి వెళ్తా ఉంది తను కూడా. ఇదంతా దేవుని కృప. బిజీగా ఉండి, బిజీ జాయినింగ్స్ వీటిలో కూడా బిజీగా ఉండి
నేను ఎక్కువ రాలేకపోతున్నా ఉన్నాను అన్నమాట. దేవుని ఎపిసోడ్స్ ఫాలో అవుతుంటే చాలు మీరు అప్పుడప్పుడు, నాకు తెలిసి అర్థం అవుతుంది కదా టైమింగ్స్ కొంచెం ప్రాబ్లం కదా. అంటే రీసెంట్ గా అంటే వర్క్ ఫ్రం హోమ్ చేసాము, ఇప్పుడు రీసెంట్ గా వెళ్ళాలని పెట్టారు. ఇంకా లాస్ట్ వీక్ నుంచే వెళ్ళాలి ఖచ్చితంగా అన్నారు, వెళ్తా ఉన్నాం అన్నమాట. అది కూడా భయం భయంగానే వెళ్తున్నాం. కేసు జాగ్రత్తగా మరి కేర్ తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. వెరీ గుడ్ అమ్మ. ఇంకో ప్రమోషన్ ఇక్కడ మొన్నే సౌమ్య ప్రమోషన్ గురించి చెప్పింది అమెజాన్ లో, ఆవిడ తనకి మంచి పొజిషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు, వండర్ఫుల్. ఈ విషయంలో ఏమండి శాలం గారు సార్ చెప్పండి. తర్వాత తన పేరు మౌనిక. ఓకే అండి. మోని ప్రియాంక అన్న, మోని ప్రియాంక. ఓకే అండి. ఈ ప్రార్థన చేయండి. ఎస్ అండి. ఓకే. మా అక్క బర్త్డే యూకే లో. ఏం మరి అక్క రాలేదు? ఇప్పుడు ఇప్పుడు వస్తారా? మనం జాయిన్ అవుతాం. మనం జాయిన్ అవ్వాలి జూమ్ లోకి ఇప్పుడు. మోని ప్రియాంక గారు, మీకు సౌమ్య రామల్ని మీకు కంగ్రాట్స్ చెప్తున్నారు. చాటింగ్ లో చూసుకోండి. మొన్న సౌమ్య కూడా ప్రమోషన్ సంపాదించుకుంది దేవుని కృపల. సౌమ్య అంటాను కాబట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఓకే, ఫైనల్ ప్రేయర్ చేసుకోండి అయితే అండి మహర్షి గారు. చిన్న చిన్నది యాక్చువల్ గా నాకు మీ అకౌంట్ నెంబర్ ఏది ఇవ్వలేదు నాకు. మీరు అకౌంట్ నెంబర్ పంపిస్తే ఐ వాంట్ టు మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఈసారి నుంచి డైరెక్ట్ గా మహర్షి గారి అకౌంట్ గా ఎవరైనా పంపించాలి. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఎందుకంటే కొంతమంది మహర్షి గారు మీకు కానుక అంటారు, కొంతమంది మహర్షి గారికి అంటారు. అవన్నీ తెలుసుకోలేకపోతున్నాను నేను. అంటే యాక్చువల్ గా ఇద్దరు ఇప్పుడు ఈ మధ్యన ఫీజర్ మానేసాం కానుకే. ఇప్పుడు నన్ను కూడా కాపురం చేస్తారు కదా ఇప్పుడు. ఇప్పుడు ప్రసంగం ఇది ఏంటో మళ్ళీ ప్రసంగం చేయమంటున్నారు ఇప్పుడు చర్చిస్ లోనండి. దానికి నాయన ఆయనే పలికించారు, గుడ్ ఫ్రైడే రోజున నాతో ప్రసంగం మాట్లాడించారు కదా. ఇప్పుడు ఆహ్వానాలు కనుక కానుకలే ఇప్పుడు. అప్పుడప్పుడు వచ్చినా అన్న, నేను అప్పుడప్పుడు వచ్చినా my family is really blessed by this program. ఏంటంటే ఏది మనం ఏంటంటే గ్రాటిట్యూడ్, ఆ గ్రాటిట్యూడ్ అనేది ఇది ఎంత చిన్నదే అయి ఉండొచ్చు ఏదైనా, బట్ వీళ్ళందరూ కూడా చాలా ఎంకరేజింగ్ గా చాలా మంచి అనిపించింది. ఆ టైంలో నేను ఇవ్వలేకపోయాను, ఎందుకంటే బయటకెళ్ళలేదు. బట్ ఐ డిడ్ ఫర్గాట్ ఏంటంటే నేను అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అయ్యయ్యో మహర్షి గారు, దయచేసి మీ అకౌంట్ వివరాలు డైరెక్ట్ గా కన్నబాబు గారు పంపండి. ఎందుకంటే నేను కొంచెం హ్యాండిల్ చేయాలి. సాయంత్రం ఇంట్లో ఉంటే సడన్ గా ఫోన్ వచ్చి, సార్ నా ఇల్లు ఎక్కడ అన్నారు, చెప్పాను. ఎయిర్టెల్ నుండి వచ్చారు. ఏంటి అన్నాను, ఏంటంటే ఇలా మీరు మీకు మేము ఇంటర్నెట్ ఇది ఇంటర్నెట్ ఫిక్స్ చేస్తున్నామని అన్నారు. నాకు తెలీదు, నాకు ఉన్నాయమ్మా హాట్స్పాట్ ఉంది జియో కూడా. లేదు సార్, ఒక ఆయన మన శాలెం గారి కన్నా శ్యామ్ బాబు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఐటీ ప్రొఫెషనల్. అంటే మన శాలెం గారు ప్లస్ శాలెం గారి గైడెన్స్ లో తను వచ్చి ఫిక్స్ చేశారు. అది ఎంత దాని 6 మంత్స్ కి పే చేసి వాళ్ళు ఇదిగో రేపు వచ్చి కనెక్ట్ చేస్తారట. అంటే చాలా ఫాస్ట్ అది ఎయిర్టెల్ అంటే. ఇవన్నీ జరుగుతున్నాయి మిరకిల్స్. మరి అంచేత నేనేమన్నా ఇప్పుడు మరి ఉచిత ఏంటన్నానో దీన్ని ఉచిత విద్యా కోర్సు పెట్టాను కదా, ఫ్రీ ఆన్లైన్ కోర్సు కనుక ఫీజులు గీజులు కాదు, అన్ని కానుకలే అంత. ఇక్కడ ఒక్క 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 క్లాస్ కి మేము చాలా స్పెండ్ చేస్తామన్నా. అక్కడ ఏంటి కరెన్సీ ఏంటంటే బ్యాంకాక్ అది అక్కడ కరెన్సీ ఏంటి? ఇక్కడ డాలర్స్ అన్న, సారీ ఏంటిది డాలర్స్ హాంకాంగ్ డాలర్స్. ఎంత ఇండియన్ కరెన్సీ వాల్యూ? వాల్యూ
ప్రైసెస్ కి చాలా తక్కువ ₹9 $1 ఈక్వల్స్ టు ₹9 అన్నమాట. అక్కడ ఓకే ఓకే అదేలే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అవును ఇక్కడ మేము దియాకి వన్ క్లాస్ వీక్ మంత్లీ 4 క్లాసెస్ ఏ ఉంటాయి. మీరు నేర్పేది ప్రతిరోజు వీళ్ళకి నేర్తున్నారు అది ఫ్రీగా నేర్తున్నారు. ఇక్కడ ఏ స్టూడెంట్ కైనా మై డాటర్ ఇస్ స్టడీయింగ్ 8 P2 షీ ఇస్ 8 years old బట్ 4 క్లాసెస్ కి మంత్ కి 4 క్లాసెస్ ఏ ఉంటాయి. ఒక క్లాస్ 40 minutes ఏ. ఆ 40 minutes వి స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. అయినా ఒరిజినల్ ఇక్కడ కూడా నేను అంతే టూ డేస్ చెప్పినా 3 branches లోను అంటే మంత్లీ 8 classes వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే రేపటి నుండి నేను ఇప్పుడు రికార్డ్ చేస్తాను కీబోర్డ్ హౌ టు ప్లే కీబోర్డ్ అండ్ హౌ టు ప్లే గిటార్ కూడా పనులు పని అందరు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. ఈజీగా ప్లే చేస్తుంది కాకపోతే దానికి ఏంటంటే వాళ్ళు నేర్పించిన విధానం వేరు అది ఈజీగా వెంటనే ప్లే చేయగలదు. అదే అదే వస్తుంది అది వస్తుంది అంటే ఇప్పుడు కమర్షియల్ గా చెప్పేవాళ్ళు వేరమ్మా. అవును అవునవును అంటే వాళ్ళు క్రిస్టియన్ కార్డ్ ప్రోగ్రెషన్ నాకు ఇన్ని కార్డ్స్ తెలుసండి ఇన్ని కార్డ్స్ తెలుసు అన్నగానే మేము నవ్వుకుంటాం. కార్డ్ ఫార్మేషన్ తెలిసిందంటే ఈజీగా అది ఎనీ గ్రూప్ ప్లే చేస్తూ ఉంటారు. కార్డ్ హౌ టు ఫ్రేమ్ ఆన్ కార్డ్ అన్నది అది వాళ్ళు ఏ గ్రూప్ సి గ్రూప్ సిఎఫ్జి ఏ గ్రూప్ ఏ ఇలా చెప్ డి ఇలా చెప్పేస్తా ఇన్ని గ్రూప్స్ తెలిసి మాకు అని చెప్తారు మేము అలా చెప్పాం. అంతేకాకుండా కార్డ్ ఎలా ఫామ్ అయింది దాని బేసిక్ అక్కడి నుండి వస్తాను నేను కదా. సి కార్డ్ అండ్ కార్డ్ అంటే అది హార్మనీ ఎలాగ చేశారని ఫ్రీక్వెన్సీస్ నుండి చెప్తామేమో చెప్తాను ఇక్కడ బాగా క్లియర్ గా అందరూ సబ్జెక్ట్ లో అలా వచ్చేది. 4 సంవత్సరాలు కష్టపడ్డాను నేను మరి మీ వయసు అంత కష్టపడ్డాను నేను. మీ వయసు కూడా కాదు చెప్పాను కదా నేను ప్రభు చేసిన ఆలయం చేసేసరికి అసలు కనుక ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇది డెప్త్స్ లోకి వెళ్ళిపోవడానికి చాలా మంది అవి ఎందుకు ఉపయోగపడతాయి దేనికి ఉపయోగపడతాయి అన్నది కూడా కావాలి కదా. వేళ అందరూ ఉద్యోగానికి వెళ్ళి ఎలా వచ్చినా 8:30 అలా వచ్చి కొంతసేపు కూర్చి మనం పాడుకుని వెళ్ళిపోతూ ఉండడం అంతే. చెప్తే నాకు నేను ఆ టైంలో వస్తాను చేస్తాను అది ఆలోచన రాలే చేసుకుందామండి ప్రార్థన. స్తోత్రము 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 తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము సజీవుడు అయిన దేవుడు అంతే బ్రతుకున్న మనుషులకు సహాయం చేయడానికి బ్రతుకున్న దేవుడు తండ్రి మాతో బ్రతుకుతూ ఉన్న దేవుడు తండ్రి నీకు స్తోత్రం. మా మధ్యలో సజీవుడిగా ఉండి సంచరిస్తున్న దేవుడు కాబట్టి ఇదంతా మేము అనుభవిస్తున్నాం తండ్రి ఈ గొప్ప తన మహిమ ఘనత ప్రభావములు నీకు చెల్లిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ రోజు ప్రభా మరి మౌని ప్రియాంకను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మొన్న సౌమ్యకి ఇచ్చిన అద్భుతమైన సంతోషం మరి మౌని ప్రియాంక కూడా ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లి ఒక్కొక్కరిని దీవిస్తున్నందుకు నీకు వదలాలి తండ్రి. ఒక్కొక్కరిని ఆశీర్దిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబాలన్నింటినీ దీవించి దర్శించి భద్రపరచున అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్న ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. అయితే ముఖ్యంగా నీకు సమీపంగా జీవించడానికి సహాయం చేయండి. ఒక్కొక్కరు ప్రభా నీకు దగ్గరగా జీవించాలి తండ్రి. నీతో అవునాభ నాయన
అంటుకొని ప్రభు వెన్నంటి జీవించి నీలో వేరు పారి మధ్యలో నా గురించి ప్రార్థిస్తాను తండ్రి, సహాయం చే తండ్రి. నాయన పాప మా పాపములు పొరపాట్లు మా దోషములు తప్పులు మా అతిక్రమలు అపరాధములు క్షమించు నాయన. నీ పరిశుద్ధత నీ ప్రేమ నీ క్షమాపణ నీ సమాధానం మనల్ని మనం ప్రార్థిస్తున్నాం నాయన. కరుణించు కరుణ నీ రాకడ కోసం మమ్మల్ని ఆయుక్తిపరచు. నేను నేర్చుకున్న ప్రతి పాటలో కూడా ప్రభా ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ నాయన తండ్రి నిన్ను ఘనపరుస్తూ ప్రభా నీకు చేరువుగా ఉండడానికి సహాయం చేసి ఈ ఆఖరి రోజులో ప్రభా మీ యొక్క లాక్డౌన్ టైంలో ప్రభా కరోనా వైరస్ ప్రపంచం అంతా అనుకుంటున్న సమయంలో ప్రభా నీ బిడ్డలమైన మేము ఏ బెంగా భయం లేకుండా ఏ ఒత్తిడి లేకుండా సంతోషంగా నీలో తండ్రి మా సమయాన్ని సద్వినియోగపరచుకుని ఈ గొప్ప కృప మాకు ఇచ్చిన స్తుతిస్తున్నాం ఘనపరుస్తున్నాను. మహర్షి గారిని ప్రత్యేకం దీవించు, వారికి మంచి ఆరోగ్యం దచ్చే బలము దచ్చే శక్తి దచ్చే కృపలు భద్రపరచు. మరి ఈరోజు అక్క మేరీ ప్రభాకర్ గారి బర్త్డే బట్టి కూడా స్తుతిస్తున్నాం తండ్రి. వారిని ఆశ్రయించు ప్రభు, దీవించు నీ కృపలు వర్ధిల్ల చేయి తండ్రి. నేను వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేయి ప్రభు తండ్రి. ఎంతమంది అయితే ఈ సంగీత సాధనలో మరి కష్టపడుతున్నారు వారందరూ దీవించు, వారికి ఆశ్చర్యకరంగా జ్ఞానం జ్ఞాపక శక్తి చురుకుదనం ప్రసాదించు. ఇస్రాయేల్కి యూదులకు ఇచ్చిన జ్ఞానం ఆయన ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బెసరేలు అహోలీబ్యాలు అహోలియాబుల మీద నువ్వు కుమ్మరించిన ఆ ఒక వరాన్ని ఇప్పుడు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తాం తండ్రి. అందరూ కూడా రోజు రోజుకి నన్ను సానపట్టబడడానికి పదును చేయబడడానికి సహాయం చేయని ప్రార్థిస్తాం. నీ అద్భుత కృప దయచేతండి. ఎవరు నిరుత్సాహపడకుండా ప్రభా, ఎవరు ప్రభా తండ్రి వెనక్కి వెళ్ళిపోకుండా నన్ను రోజు రోజుకి వారు తమ తాము ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేతండి. అందరు అవసరాలు తెచ్చి ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉంటే నాన్న నీవే సహాయం చేయి, ఆశ్చర్యకరమైన మేళ్ళు చేయమని ప్రార్థిస్తూ మరోసారి ప్రభువు నిన్ను ఘనపరుస్తూ ఈ రాత్రి నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకులైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు మహర్షి గారి కుటుంబానికి ఇందులో చేరి నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు తోడే ఉండి వర్ధిల్ల చేయును గాక, ఆమేన్. అందరికి వదలాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇద్దరికి ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళండి మీరు వెళ్ళినప్పుడు కొంచెం అమ్మా, టేక్ కేర్. అంతకాలం మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళారు అంత సోషల్ డిస్టెన్సింగ్ అని అంత మెయింటైన్ చేస్తున్నారు బాగలే. అందుకే ఇక్కడ లాక్డౌన్ కూడా లేదు అసలు హాంకాంగ్ లో. అయితే మహర్షి గారు ఇప్పుడు అక్క తనకు ఇది ఐడి పంపిస్తారా, నాకు లింక్ పంపిస్తారా? అవునండి, అదే లింక్ అన్నది మరి. అవును, అయితే చూస్తాను ఇప్పుడు క్లోజ్ చేస్తాను. అయితే క్లోజ్ చేసేసి ఆ లింక్ ఓపెన్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేద్దాం. ఓకేనా సౌమ్య, బాయ్. రేపు అందరు రండి అమ్మ జాయిసి, ఏదో వీలు చేసుకో సౌమ్య, ఉంటే మంచిదే. అమ్మాజీ గారు, అందరు, ఆనందబాబు గారు, పాల్ గారు, ప్రశాంత్ గారు, వీరబాబు గారు, బిలియా గారు, అందరు కనబాబు, టేక్ కేర్. రైట్ సార్, రేపు కలుద్దాం. ఆశీర్వాదం గారు, గుడ్ నైట్. రైట్ అమ్మా, ఓకే సౌమ్య, రైట్.